రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అనగాని సత్యప్రసాద్ అనే నేను. అనగాని సత్యప్రసాద్ కు అదృష్టం వరించింది. బీసీ కోటాలు అనగాని సత్యప్రసాద్ కు చంద్రబాబు కేబినెట్ లో బెర్త్ దక్కింది. దీంతో ఆయన మొదటిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2009 నుంచి టీడీపీలో కొనసాగుతున్న సత్యప్రసాద్ కు చంద్రబాబు ఎట్టకేలకు కేబినెట్ హోదా కల్పించారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన సత్యప్రసాద్ స్వగ్రామం ఉమ్మడి గుంటూరు జిల్లా గుళ్లపల్లి. జనవరి 10, 1972 సత్యప్రసాద్ జన్మించారు. తల్లిదండ్రులు రంగారావు, నాగమణి. తండ్రి రంగారావు కూచినపూడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. సత్యప్రసాద్ విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్ లోనే సాగింది. డాక్టర్ కమలాదేవితో సత్యప్రసాద్ కు వివాహం జరిగింది. అనంతరం ఆయన వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. రియల్ ఎస్టేట్ రంగంలోనూ రాణించారు. 2009 సత్యప్రసాద్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటిసారి అంటే 2009 టీడీపీ రేపల్లె అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూశారాయన. ఆ తర్వాత ఓడినా నిరాశ పడకుండా నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన 2014, 2019, 2024 ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేసి వరుసగా గెలుపొందారు. సత్యప్రసాద్ రేపల్లె నుంచి వరుసగా 3 సార్లు గెలుపొందడంతో పాటు పార్టీ కష్టకాలంలో అండగా నిలిచారు. 2019 వైసీపీ వేవ్లను గెలవడం ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. దీంతో చంద్రబాబు అనగాని సత్యప్రసాద్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. అనగాని సత్యప్రసాద్ అనే నేను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.